నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఎగ్జిట్ పోల్స్ కాసేపటి క్రితమే రిలీజ్ చేశాయి. చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకు నమ్మొచ్చు? ఒకవేళ ఇప్పుడు అధికార పార్టీకే పట్టం కడుతున్నాయని కొన్ని సంస్థలు చెప్తూ ఉంటే, ఇంకో కొన్ని సంస్థలు వచ్చేసి కూటమికే పట్టం కడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఒకవేళ అవి నిజమే అయితే ఎంతవరకు నమ్మొచ్చు అని చెప్పడానికి మనకి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు, మీరు దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ చూస్తున్నారు, మీకు అవగాహన ఉన్నంత వరకు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి మనకి ప్రతిసారి ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? యా ముందుగా మాధురి గారు, మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఒక మూడును తెలియజేస్తాయి అనడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చూపిస్తున్నాయి అనే దాన్ని బట్టి మూడు ఎలా ఉన్నదనేది ఒక అవగాహనకు రావచ్చు. ఓకే. కానీ అదే ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా రేపు ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అంటే 200% అది కాదు కాదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో మొత్తం ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్ని వైఎస్ఆర్సీపీ గెలిచేసిద్దని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది కేవలం 1.5% ఓటింగ్ తో. 2019 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశానికి 150 సీట్లు వస్తాయని చెప్పాడు, కానీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది 151 సీట్లు. సో ఇప్పుడు ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలుగువారు నిర్వహిస్తున్నటువంటి సర్వే సంస్థలుగా ఉన్నటువంటి ఆరా మస్తాన్ గారు కావచ్చు, ఆరా సంస్థ కావచ్చు, అట్లానే ఆత్మసాక్షి మూర్తి గారు కావచ్చు, ఇట్లా ఈ సర్వే సంస్థలు ఇప్పుడు వస్తున్నటువంటి పోల్స్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 అంకెల డిజిట్ ని క్రాస్ చేస్తుంది, మంచి మెజార్టీతో వస్తుందని చెప్పి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో అంతట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగిపోదని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి 151 సీట్లు వస్తాయని చెప్పి ఏ సర్వే సంస్థ ఇవ్వాల. ప్రతి ఒక్క సర్వే సంస్థ పోయినసారి ఇచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 120-130 సీట్లతో ఆగిపోతారని ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినాయి, 22 పార్లమెంట్ సీట్లు మేము గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ 100 ఇవ్వచ్చు, 110 ఇవ్వచ్చు, 120, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగేటటువంటి పోలింగ్, అదే రేపు జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో, 4వ తారీఖు జరిగేటటువంటి కౌంటింగ్ లో ఎగ్జాక్ట్ పోల్స్ లో ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ గెలుస్తామని వస్తుంది, బట్ సీట్లు తక్కువ ఇస్తా ఉన్నారు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ లో రేపు 4వ తారీఖు వచ్చేటటువంటి ఎగ్జాక్ట్ పోల్స్ లో 151+ 22 ఎంపీలు ప్లస్ 100% మేము గెలవబోతా ఉన్నాం. మా ఓటింగ్ శాతం పెరుగుతుంది, మా సీట్ల సంఖ్య పెరుగుతుంది ఖచ్చితంగా. రేపొద్దు 4వ తారీఖు చూస్తారు మీరు అది జరగబోయేది. కాకపోతే మెజార్టీ సంస్థలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి, దానికి ఈరోజు ప్రజలు మూడే విధంగా ఉందో అక్కడ క్లియర్ గా అర్థం అవుతా ఉంది. వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు పడినాయి, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆ సంస్థ క్రెడిబిలిటీ ఏంటి, ఆ సంస్థ తీసుకున్నటువంటి శాంపిల్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫ్టర్ పోల్ తర్వాత జరిగింది ఎగ్జిట్ పోల్ అంటే, ఇది ప్రీ పోల్ కాదు. సో పోస్ట్ పోల్ అంటే పోలింగ్ జరిగిన తర్వాత వాళ్ళు ఎవరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాంటాక్ట్ చేసి ఉన్నటువంటి శాంపిల్ అంతా, ఆ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అంతా. ఇప్పుడు లైక్ ఆరా మస్తాను, ఆరా అనే సంస్థకు క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళు అనేక సర్వే సంస్థలు వాళ్ళు చెప్పిన ఒక 4-5 సంఖ్య కట్టు ఇటుగా వస్తా ఉంది. వాళ్ళు పలానా వాళ్ళు గెలుస్తారంటే మాక్సిమం 90% వాళ్ళే గెలిచేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి ఉన్నటువంటి దాన్ని మనం కొంత నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, మేము క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 సైడ్ ఎలక్షన్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలనేటటువంటి ఎన్నిక మరోసారి జరిగింది. పోయినసారి మాకు 50% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి, రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో మాకు పోయినసారి 50% ఓట్లు వేశారు 100కి. ఈ రోజు అంతకు మించినటువంటి పర్సంటేజ్ తో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కొనసాగాలనేటువంటి ఎన్నిక జరిగింది. ఈ రోజు మీకు వస్తున్నటువంటి సర్వేలు అన్ని కూడా చూసుకుంటే మహిళా లోకం, ఈ జనాభాలో కీలకంగా ఉండేటటువంటి మహిళలు, మహిళలు 60% దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పి అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. సో మహిళల ఓటింగ్ పెరిగింది, రూరల్ నియోజకవర్గాల్లో ఓటింగ్ పెరిగింది, ప్రతి నియోజకవర్గంలో మహిళలు ఈరోజు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం కంపేర్ చేసి చూసుకుంటే ఖచ్చితంగా 151కి పెరిగింది తప్ప తగ్గేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. 151కి పెరుగుతుంది, 22 ఎంపీలకు పెరుగుతుంది. సో ఎగ్జిట్ పోల్లో ఎవరో మాకు 15 ఎంపీలు ఇవ్వచ్చు, 12 ఎంపీలు ఇవ్వచ్చు, బట్ ఎగ్జాక్ట్ పోల్స్ లో రేపొద్దున మేము అనుకున్నటువంటి ఫిగర్ ని మేము రీచ్ కాబోతా ఉన్నాం. దీంట్లో మాత్రం ఎటువంటి డోకా ఉండదు, ఎవరు కూడా దీని గురించి ఇంకా వేరే రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉండదు.
అయితే ఎగ్జిట్ పోల్ కన్నా ముందు మీరు ఎగ్జాస్ట్ పోల్ కే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు, మొగ్గు చూపుతామంటారు. దట్ ఇస్ ద ఫైనల్ కదా, ఎందుకంటే నేను ఏమంటున్నాను ఇప్పుడు ప్రీ పోలో లేదంటే ఎగ్జిట్ పోలో, దిస్ ఇస్ నాట్ ఫైనల్. ఫైనల్ ఇస్ ఎగ్జాక్ట్ పోల్. దట్ మీన్స్ ఎగ్జాక్ట్ పోల్లో 4వ తారీఖు వచ్చేటటువంటి రిజల్ట్ అల్టిమేట్. దాన్ని ఓకే. ఎవరు కూడా కాదనలేదు, అది మాకు ఒక 4 సీట్లు తక్కువ వచ్చినా లేదు ఇది కుదరదంటానికి కాదు కదా. సో దట్ ఈస్ ద ఫైనల్. సో ఆ ఫైనల్ ఫిగర్ ఎగ్జాక్ట్ పోల్స్ లో ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేల కంటే ఇంకా ఎక్కువ సీట్లతో ఎగ్జాక్ట్ పోల్లో రేపు పొద్దున మేము ఈ మా మా సీట్ల సంఖ్యను మేము నిరూపించుకోబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అధికారంలోకి రాబోతా ఉన్నారు, మంచి మెజార్టీతో రాబోతా ఉన్నారు. 9వ తారీఖు విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇది క్లియర్, ఇది క్లారిటీ. మా క్లారిటీ ఉంది, ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. సో ఓకే, ఎగ్జిట్ ఒక పోల్ మాకు ఎవడో ఒకడు ఇంకెందుకు ఒక లాస్ట్ అండ్ సర్వేలో ఫైనల్ ఉంది. గా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎన్ని సీట్లు ఎగ్జాస్ట్ పోల్లో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మా టార్గెట్ ఇది 175, బట్ 151+ అయితే గ్యారంటీగా మేము గెలవబోతా ఉన్నాం. 50% పోయినసారి మాకు వచ్చినటువంటి ఓటింగ్ 49.95 వచ్చింది. ఈసారి 52 to 53% మేము ఓటింగ్ శాతం రాబోతా ఉంది. ఎంపీ సీట్లు కూడా పెరగబోతా ఉన్నాయి. ఇందాక ఎవడో ఒక సర్వే ఎంపీ సీట్లు వచ్చే ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? 22 పోయినసారి వచ్చింది, దానికంటే ఒకటి పెరిగింది తప్ప తగ్గేటటువంటి అవకాశం లేదు. 100% రేపు ఎగ్జాక్ట్ పోల్ లో మీరు చూడబోతా ఉన్నారు. ఈ రోజు మూడంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది, దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు మరోసారి చూడబోతా ఉంది. ఈ రేపు వచ్చేటటువంటి మెజారిటీతో దేశంలో కూడా కీలక పాత్ర, అంటే రేపు పొద్దున అవతల ఏ కూటమైనా అధికారంలోకి రావాలంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాల మీద అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి రేపు పొద్దున ఐఎన్డీఏ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ రాబోతా ఉంది. మేము అనుకున్నటువంటి రీచ్ ని ఖచ్చితంగా మేము ఆ టార్గెట్ రేపు రీచ్ కాబోతా ఉన్నాం. రేపు 4వ తారీఖు మీరు చూస్తారు ఎగ్జాక్ట్ పోల్స్ లో, ఎగ్జిట్ పోల్స్ కు మించినటువంటి ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి అందనటువంటి ఊహకు అందనటువంటి మెజారిటీలు ఫలితాలతో రేపు పొద్దున మేము ఎగ్జాక్ట్ పోల్స్ లో కొట్టబోతా ఉన్నాం. ఓకే వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.